నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను. ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీర్తాను. తప్పు చేసేవాళ్ళు రెండు రకాలు, తప్పే కానీ తప్పక చేశాము అని ఒప్పుకునేవాళ్ళు, ఎవరు చేయట్లేదు చేస్తే తప్పేంటి అని సమర్థించుకునేవాళ్ళు. తప్పుని ఒప్పుకుంటే మన్నించాలి, సమర్థించుకుంటే సరిదిద్దుకోవాలి. మనిషి తప్పు చేయడం సహజం. చేసిన తప్పుని తెలుసుకునే మానసిక పరిజ్ఞానం లేకపోవడమే నిజమైన తప్పు. తన తప్పుని సరిదిద్దుకున్నవాడే ఉత్తముడు. కలలు చాలామందికి ఉంటాయి, కానీ వాటిని సకారంలో చేసుకునేందుకు నిజంగా ప్రయత్నించేవాడే విజయం సాధిస్తాడు. మొలకెత్తడం విత్తనం యొక్క విజయం కాదు, అది ఆరంభం మాత్రమే. చిన్న చిన్న ఘనతలకు పొంగిపోయి ఆగిపోయే మనిషి ఎప్పటికీ మహావృక్షంగా ఎదగలేడు. నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచిపెట్టడం కష్టం. ప్రాణాలు తీసే పాముకు తెలియదు తను కరిస్తే ప్రాణం పోతుందని, తను విషపురుగని. మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు. చేయాల్సింది చేసి బయటకొచ్చి మాత్రం నీతులు చెప్తాడు. అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువే, మనశ్శాంతి ఎక్కువే, విలువ ఎక్కువే. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువే, విలువలు తక్కువే, ఆనందం తక్కువే, మనశ్శాంతి తక్కువే. ఒక పురుషుడితో ఆనందంగా జీవించాలంటే అతన్ని ప్రేమించడం కంటే అతన్ని అర్థం చేసుకోవడమే ముఖ్యం. ఒక స్త్రీతో ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడమే ముఖ్యం. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది. మరణం వస్తే ఒక్కసారే చనిపోతాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం, అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. దారిలోన చీకటైతే తోడురాదు నీడ, జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ. అందుకే నిన్నే నమ్ముకో, నువ్వే సాగిపో. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంవత్సరాలు పడుతుంది సంపాదించుకోవడానికి, పోగొట్టుకోవడానికి సెకండ్ మాత్రమే పడుతుంది. దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు, విరోధం మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా కసిగా కాటేసినా ప్రమాదమే. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారమే. మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్నే. మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనమే. మనమెంత గొప్పవాళ్ళమైనా అందరూ చూసేది మానవత్వమే. ధనముంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. బాధలు అనేవి ఆకాశంలో చందమామ లాంటివి. ఒకరోజు ఎక్కువ ఉండొచ్చు, ఒకరోజు తక్కువగా ఉండొచ్చు, ఒకరోజు అస్సలు కనిపించకపోవచ్చు. అందుకే బాధలున్నాయని బాధపడుతూ కాలాన్ని వృధా చేసుకోకుండా సంతోషంగా జీవించండి. నొప్పితో పోరాడితేనే ఒక స్త్రీ అమ్మవుతుంది. చీకట్లో పోరాడితేనే ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకవుతుంది. మట్టిలో పోరాడితేనే విత్తనం చెట్టులా మారుతుంది. జీవితంలో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మారతావు. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధల్లేని సంసారం లేదు, సమస్యల్లేని మనిషే లేడు. వీటినన్నిటినీ జయిస్తేనే జీవితం.
నీ గొప్పతనం ఖరీదైన బట్టల్లో ఖరీదైన బైకుల్లో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖంలో చిరునవ్వులు కనిపిస్తాయో అది నిజమైన గొప్పతనం. మనిషిలా అందరి బ్రతుకుతారు కానీ మంచి మనిషిలా కొందరే బ్రతుకుతారు. ఇవి ఈరోజుటి మంచి మాటలు. ఏ మాట అయితే నచ్చిందో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.